కోమటి రెడ్డిని కలిసిన జిట్ట. తెలంగాణ ఉద్యమ నేత జిట్ట బాలకృష్ణ రెడ్డి భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ కోమటి రెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డితో కలిసి ఎంపీ వెంకటరెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఆయన రేవంత్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకోగా, తాజాగా మాజీ మంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జిట్ట సొంత నియోజకవర్గం భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ టికెట్లపై భరోసా లభిస్తే ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే సోనియా గాంధీ బహిరంగ సభ సందర్భంగా కాంగ్రెస్ లో అధికారంగా చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రతి పార్లమెంటు స్థానంలో 2 సీట్లు బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన నేపథ్యంలో భువనగిరి సీటు బీసీలకు ఇస్తారని నిన్నటి దాకా జరిగిన ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే ఈ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించిన కుంభం అనిల్ రెడ్డి పార్టీకి గుడ్ బై కొట్టి బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఉద్యమ నేత భువనగిరిలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన నాయకుడు రావడంతో పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుని గెలిచే నాయకుని కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంచి విజయం సాధించాలని భావిస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే జిట్టా కోసం పార్టీ తన నిర్ణయం మార్చుకోవడంతో నెల 17న హైదరాబాద్ లో జరిగే సభలో సోనియా గాంధీ సమక్షంలో జిట్టా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.